ఇంతకు ముందు వీడియోలో 10th క్లాస్ తర్వాత మనం ఇంటర్మీడియట్ లో ఉండే వివిధ ఆప్షన్స్ చూసాం. అయితే ఇంటర్ కాకుండా 10th అయిపోయిన తర్వాత ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయా అంటే పాలిటెక్నిక్ ఒక మంచి అవకాశం. అంటే మీరు 10th క్లాస్ అయిపోయేటప్పటికి మీకు కొద్దిమందికి ఇంజనీరింగ్ సైడ్ అలాని ఇంట్రెస్ట్ బాగుంది అనుకోండి. డిఫరెంట్ గా మీరు పాలిటెక్నిక్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఈ పాలిటెక్నిక్ లో ఏంటంటే ఎక్కువ కోర్సులు 3 సంవత్సరాల వ్యవధితో ఉండే డిప్లొమాస్ ఉన్నాయి. అయితే పాలిటెక్నిక్ మీరు ఒకసారి చదివారు అందులో కూడా మళ్ళీ ఇంజనీరింగ్ లట్లా బ్రాంచ్లు ఉన్నాయో మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అలా బ్రాంచెస్ ఉంటాయి. ఈ పాలిటెక్నిక్ వ్యవస్థలో పాలిటెక్నిక్ అనేటువంటి కోర్సులలో ఒక అత్యద్భుతమైన అవకాశం ఏంటంటే 3 సంవత్సరాలు మీకు పాలిటెక్నిక్ అయిపోయాక మీకు డిప్లొమా ఇస్తారు. ఆ డిప్లొమా తోటి మీకు ఏదైనా మంచి ఉద్యోగ అవకాశం వస్తే మీరు చదువు ఒకవేళ ఒక్కొక్కసారి కుటుంబ పరిస్థితులు సహకరించాం మనకి అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా ఇంటర్మీడియట్ తీసిన చదువు మానేశారనుకోండి అక్కడ వచ్చే ప్రైవేట్ ఉద్యోగాల అవకాశాలు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి అక్కడ కానీ మెకానిక్ మీరు ఇటు పాలిటెక్నిక్ ద్వారా వచ్చారు 3 సంవత్సరాల తర్వాత మానేశారు టెక్నికల్ స్కిల్ ఉంటుంది కాబట్టి మీకు చాలా మంచి అవకాశాలు ఉంటాయి. కానీ తర్వాత మీరు 3 ఏళ్ళ కోర్సు అయిపోయాక ఇంకా చదవాలనిపించింది అనుకోండి బీటెక్ మీరు సెకండ్ ఇయర్లోకి వెళ్తారు ఎంట్రీ అంటే మీకు ఎంత టైం పడుతుంది పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు అక్కడి నుంచి డిగ్రీ 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు మీరు బీటెక్ ఇంటర్మీడియట్ నుంచి చేసిన ఎంత పడుతుంది ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు బీటెక్ 4 ఏళ్ళు 6 ఏళ్ళే నేను ఇందులో మీకు ఒక్క సంవత్సరం కూడా కలిసి వస్తా అని చెప్పను కానీ ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప ముఖ్యమైన విషయం ఉంది. ఒక్కసారి నేను ఇంజనీరింగ్ డొమైన్లోకి రావాలంటే పాలిటెక్నిక్ ద్వారా వచ్చే విద్యార్థులకి చాలా కంఫర్ట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు మీరు పాలిటెక్నిక్ చదువుతున్నారు ఫస్ట్ ఇయర్ ఎలాగైనా కొంచెం 10th క్లాస్ రివిజన్ అవన్నీ తీసేసిన మిగతా 2 ఏళ్ళు మీరు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చదువుతారు మళ్ళీ బీటెక్లో 3 సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు కదా 3 ఏళ్ళు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చదువుతారు అంటే ఒక 10th క్లాస్ నుంచి వచ్చిన స్టూడెంట్ పాలిటెక్నిక్ ద్వారా కానీ ప్రవేశిస్తే ఇంజనీరింగ్లోకి 5 సంవత్సరాలు తన కోర్ డిపార్ట్మెంట్లో చదువుతాడు. అంటే ఎంత స్ట్రెంత్ వస్తుందో చూడండి ఒక పర్టికులర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎంత స్ట్రెంత్ వస్తుంది. అదే మీరు ఇంటర్మీడియట్ ద్వారా చదివారనుకోండి ఇంటర్మీడియట్లో మీరు ఆ ఎంపీసీ చదువుతారు ఫస్ట్ ఇయర్ మళ్ళీ బీటెక్లో ఫస్ట్ ఇయర్లో కొంత రివిజన్ అవుతుంది 3 ఏళ్ళే కోర్లో ఉంటారు. అందుకే చాలామంది కంపెనీస్ హెచ్ఆర్స్ తర్వాత ఈ కంపెనీస్లో రిక్రూట్మెంట్ తీసుకునే వాళ్ళని అడుగుతుంటాను నేను ఎవరు బాగా చేస్తున్నారంటే ఒక మెకానికల్ కానీ సివిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎవరు బాగా మీకు పెర్ఫార్మెన్స్ బాగుందంటే అది ఎక్కువ అని చెప్పి సమాధానం. పాలిటెక్నిక్ బేస్ ద్వారా వచ్చి ఇలా డిగ్రీ చేసిన వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందండి. వాళ్ళ ఇండస్ట్రీలో ట్రబుల్ షూటింగ్స్ వచ్చినప్పుడు చాలా అద్భుతంగా చేయగలుగుతున్నారు. మాకు అదే డౌట్ ఎందుకు అంతమంది ఎక్కువ మంది ఇలా ఇంటర్మీడియట్ ద్వారా వస్తున్నారు అవసరం లేకపోయినా అనేది వాళ్ళు కూడా పాపం డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. అయితే ఈ పాలిటెక్నిక్ తీసుకుంటాడు మీకు చిన్న అవగాహన ఉండాలి. కొద్దిమంది ఏంటంటే థియరీ పార్ట్ ఎక్కువ చదివితే చేయలేరు కానీ ప్రాక్టికల్ ఉంటే బాగా చేయగలుగుతారు. ఇంటర్మీడియట్ వ్యవస్థ ఎలా ఉంటుంది మెయిన్ థియరీ పార్ట్ ఒక 90% ఒక 10% ప్రాక్టికల్స్ ఉంటాయి. పాలిటెక్నిక్ వచ్చారనుకోండి ఓ 60% థియరీ 40% ప్రాక్టికల్ మీకు చదివింది మాయించి ల్యాబ్కి వెళ్తారు చేస్తారు తెలిసిపోతుంది మీకు అర్థమవుతుంటుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది. ఇప్పుడు మన ఒక్కొక్క మనిషికి ఎలా ఉంటుంది అంటే ప్రాక్టికల్ తోటి అద్భుతాలు చేసే వ్యక్తులు కొద్దిమంది ఉంటారు. వాళ్ళు వచ్చి థియరీ క్లాస్లో కూర్చుని అనుకోండి చాలా తలకనెత్తి కింద ఉంటుంది. అందుకని మీరేం చేయాలంటే ఇలాంటి మీ పాలిటెక్నిక్ చదువుదామని వెళ్ళినప్పుడు మనం అన్ని వీడియోలో చెప్పినట్టుగానే మీరు మీ స్కూల్ టీచర్స్ మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నటువంటి ఒక స్కూల్ టీచర్ని అడగండి చెప్తారు వాళ్ళు. ఒక స్టూడెంట్ గురించి ఒక టీచరు ఎంత మంచి రివ్యూ ఇవ్వగలరంటే ప్రతి మీరు అనుకుంటారు మాస్టర్ ర్యాంక్ చూస్తలేదురా పట్టించుకుంటలేదని ప్రతి స్టూడెంట్ని మాస్టర్ మైండ్లో ఉంటాడు అదే టీచర్ గొప్పతనం. మీరు ఒక్కోసారి మంచి ఒక కోర్సు జాయిన్ అవుతారే మంచి కోర్సు జాయిన్ అయ్యవరా కరెక్ట్ నీ కదా అంటాడు టీచరు. ఒక్కోసారి ఏమంటాడు ఎందుకు రాదు నేను చెప్తున్నాను కదా అంటే మీరు అందులో ఏంటంటే తీసుకున్నాక ఆలోచించే బదులు ముందే ఆలోచనకండి. ఒకవేళ పాలిటెక్నిక్కే మనం ప్రిపేర్ అయిపోయాం అనుకోండి చదివి ప్రతి స్టేజ్ కూడా నాలెడ్జ్ పెంచుకోండి అక్కడ ప్రాజెక్టులన్నీ చేయండి మీ ప్రాక్టికల్స్ అన్నీ మీరు చేయండి ఇవన్నీ అయిపోతూ మీకు ఒకవేళ ఉద్యోగం చేయాలనిపించింది అన్ని చాలా పాలిటెక్నిక్లో క్యాంపస్ ఇంటర్వ్యూ జరుగుతున్నాయి మీరు ఏ డిపార్ట్మెంట్ అందులో ఏ బ్రాంచ్లో ఉన్నా కూడా అవకాశాలు బాగున్నాయి ఇవి చేసుకోండి. ఒకవేళ మీకు నెక్స్ట్ మీకు బీటెక్కే మంచి ఉద్దేశం అనుకోండి మీరు మళ్ళీ ఎంట్రన్స్ ప్రిపేర్ అయిపోండి ఎంట్రన్స్ ప్రిపేర్ అయిపోతే ఏమవుతుంది మళ్ళీ మంచి కాలేజీలోకి వస్తారు ఆ తర్వాత మీకు నచ్చినటువంటి ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు. అందువల్ల పాలిటెక్నిక్ కోర్సుకి ఏంటంటే సహజంగా మీరు ఇవన్నీ ప్రాక్టికల్ థింగ్స్ ఉండటం వల్ల మనిషికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి స్టూడెంట్కి చేసేది అర్థమవుతుంటుంది. ఓసారి సైన్స్ ఇమాజినేషన్ చేసుకోలేకపోవచ్చు కొన్ని బ్రెయిన్స్ ప్రాక్టికల్గా చూడడం వల్ల చేసుకోవచ్చు. సో అందుని మీరు సూట్ అవుతారు అంటే పాలిటెక్నిక్కే సూట్ అయ్యే కొన్ని పర్సనాలిటీస్ ఉంటాయి కానీ తెలియక మనం ఏం చేస్తామంటే
పాలిటెక్నిక్ అన్న ఇంటర్మీడియట్ ఎంచుకుంటావు. నేను చాలామంది స్టూడెంట్స్ని అడిగాను ఎందుకు పాలిటెక్నిక్ చదవలేదు నువ్వు, ఎందుకంటే సార్ పాలిటెక్నిక్లో ఎంత బాగా చదివిన 80% రాదంట, ఇంటర్మీడియట్లో 980-970 వస్తాయంట, ఈ మార్కులు ఏం చేసుకుంటావు అంటే, ఒక టెక్నికల్ బోర్డు ఏంటంటే స్టాండర్డ్స్ దానికి ఉంటాయి, ఎవాల్యుయేషన్ స్టాండర్డ్స్ దానికి ఉంటాయి. 80% అంటే తక్కువ మందికే 90% వస్తుంది, 90% రాదు అక్కడ టెక్నికల్లో. ఆ మార్కులు చూసి మానేయకండి. మీకు ఇక్కడ 900 మార్కులు, 970 మార్కులు వచ్చి రేపు వద్దని మీకు ఏసీటీ రాకపోతే ఉపయోగం ఏముంటుంది? సో అందుకని ఏంటంటే ఆ మార్క్స్ రూపంలో మెజర్ చేయకండి. నాకు మంచి సబ్జెక్ట్ అని తెలిసింది, మంచి ధైర్యం వస్తుంది, మీ రోడ్ మేనేజ్మెంట్ మీ నడక మారిపోద్ది, మీరు ఇంట్లో మీ తల్లిదండ్రులతో మాట్లాడి మీ ముఖంలో కాన్ఫిడెన్స్ మారిపోద్ది, టీచర్తో మాట్లాడి మీ తెలుస్తుంది, మీకు బాడీ లాంగ్వేజ్ తెలుస్తుంది, మీకు నచ్చిన చదువు చదివేటప్పుడు ప్రతిరోజు బాధపడితే వెళ్ళి మీరు కూర్చునే సిట్టింగ్ పోస్చర్ అంతా తెలుస్తుంది. కాబట్టి ఎవరో చూసి ఏదో అనుకుంటారు, అరే అనవసరంగా పాలిటిక్ తీసుకున్నాడు అనుకోకుండా, శుభ్రంగా మీరు పాలిటిక్ని తీసుకున్న వాళ్ళందరూ కూడా ఫర్దర్గా మీరు ఇటు చాలా జాబ్స్ ఉన్నాయి, మీరు ఇటు డిఫెన్స్తో పాటు రైల్వేస్తో పాటు ఈవేళ బయట ఉన్న ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి, ప్రీమియర్ చాలా మంచి మంచి ఇండస్ట్రీస్, అన్నింటిలో కూడా మీకు అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే పాలిటిక్ చదువుతున్న పిల్లలు ఏదో రాకొచ్చే అని అలా పెట్టుకోకండి. మీరు పాలిటెక్నిక్ 10th తర్వాత పాలిటెక్నిక్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కూడా ఇప్పుడు ఎవరన్నా ఉంటే బాగా చదవండి, మంచి ర్యాంక్ తెచ్చుకోండి, మంచి కాలేజీకి వెళ్ళండి. మంచి కాలేజ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండేది, మీకు ఖర్చులో గవర్నమెంట్ సీట్స్ కొట్టారనుకోండి తక్కువ ఫీజు ఉంటుంది, కన్నర్ కోట కొడితే తక్కువ ఫీజు ఉంటుంది. ఇవి చూసుకుని సెటిల్ అయితే మీకు అత్యద్భుతమైన అవకాశాలు ఉంటాయి. తర్వాత మీరు మీరు కావాలంటే చూసుకోండి, పాలిటెక్నిక్ అలా చేసి ఇవాళ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కానీ, మన సివిల్ డిపార్ట్మెంట్, మన కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో కానీ మంచి మంచి పెద్ద పెద్ద క్యాటర్స్ ఏఈసీఏడీస్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరో చదువుతున్నారు లేదా నా ఫ్రెండ్ చదువుతున్నాడు కాలేజ్ దగ్గరగా ఉందని పాలిటెక్నిక్ చదివేవాళ్ళు వెళ్ళి ఈ యొక్క కోర్సెస్ తీసుకోవక్కర్లేదు, దీనికి కూడా ఒక అత్యద్భుతమైన అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు చదువుకునేటప్పుడే పర్ఫెక్ట్గా టైం వేస్ట్ చేయకండి, సిలబస్ ఫాలో అవ్వండి. అందరు స్టూడెంట్స్ చెప్పేది ఒకటే, ఈ మధ్యకాలంలో నేను రివ్యూ చేసే ప్రొఫైల్స్ చూస్తుంటే పాలిటెక్నిక్ చదువుతాడు 4 బ్యాక్లాగులు, 5 బ్యాక్లాగులు, ఇంజనీరింగ్ చదువుతాడు 6 బ్యాక్లాగులు. అసలు బ్యాక్లాగులు ఎందుకు? స్టూడెంట్గా నువ్వు రెగ్యులర్గా క్లాస్కి వెళ్ళి నోట్స్ రాసుకుని చక్కగా నువ్వు పుస్తక క్లాస్ అర్థం చేసుకుని వెళ్తే అసలు బ్యాక్లాగులు ఎందుకు? మీకు 6 సెమిస్టర్లు పాలిటెక్నిక్ అయిపోయాక బేటెక్ 6 సర్టిఫికెట్లు తెచ్చుకోండి. సో చదువుకునేటప్పుడు మీరు చదువు అనేది మీ యొక్క మీ అసలు పని ఏంటి, చదివే మిగతా అన్నీ కొసరే. సో అందువల్ల ఏంటంటే ఫోకస్ చేసుకుంటే మీరు ఏది చదివినా కూడా మీ యొక్క భవిష్యత్తుకి ఎవరో వచ్చి బంగారు బాటలు వేయక్కర్లేదు, మీ భవిష్యత్తుని మీరే నిర్మాణం చేసుకోవచ్చు. అందుకనే ఒక తెలుగు పాటలో చెప్తాడు కవి, తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాత నువ్వే రాసుకోవాలి. అది ఆ కొటేషన్ చూసిన వాళ్ళు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒక కెరీర్ బిల్డ్ చేసుకుంటాడు ఆ పాటను గుర్తుపెట్టుకోవాలనిపిస్తుంది. ఎవరు అంటారా మన ఇంట్లో అందరూ ఇంజనీర్లు, అదేం కాదు, ఈ కొటేషన్ గుర్తుపెట్టుకుని మీ యొక్క భవిష్యత్తులో రాణించాలని, మీరు అనుకున్నటువంటి మీ గోల్స్ అన్నీ మీరు సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా, మరొక వీడియోతో ముందుకు వస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.